हाय फ्रेंड्स, वेलकम बैक टू सिरी कुकिंग एंड लॉस की स्वागत मंडी। नेनु मी प्रतिभा। इवाल्टी वीडियो लो स्वीट रेसिपी अंडी चाला बाउंड हुंदी, गोधुम पिंडी तो हेल्थी रेसिपी कूडा। वीटिने संपंगी पुवुलु लेदा पनस तोनलनु कूडा पिलुस्तारु। एप्पुडू ओके रकमैन स्वीट नु काकुंडा इला वेरैटीगा कूडा चेसुकोनि तिनंडी। आ प्रासेस एंदो इक चूसेयंडी। मुंदुगा ओक बाउल तीसुकोनि आ बाउल लोकी ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి। మళ్ళీ ఇదే కప్పులో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి। ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు salt ను కూడా వేసుకోవాలి। వీటితో మనకి 15 నుంచి 18 వరకు పనస తొనలనేవి తయారవుతాయి। రెండు మూడు ఇలాచీలను దంచి ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి। కాచిన నూనెను 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పిండిలో కలుపుకోవాలి। ఈ నూనెను వేయడం వల్లనే ఈ పనస తొనలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి। మనం వేసినవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ కలుపుకోండి। మనము గోధుమ పిండిని ఏ విధంగా తయారు చేసుకుంటామో అలా ముద్దలా తయారు చేసుకుంటే సరిపోతుంది। ఈ పిండికి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి। 5 నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకొని చపాతీలు చేసే బండపైన కాని ఒక పీటపైన కాని ఇలా రోల్ చేయాలి। ఇలా వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది। ఇలా కొద్దిగా మందంగా ఉండేటట్టు రోల్ చేసిన తర్వాత ఒక నైఫ్ ని తీసుకొని సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి। పూరీలు చేసుకునే బాల్స్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటే సరిపోతుంది। పిండినంత ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ గిన్నెల నుంచి ఒక బాల్ ని తీసుకొని ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని చపాతీలు చేసే పీట పైన వేసి దానిపై కొద్దిగా గోధుమ పిండిని చల్లుతూ పూరీలను ఏ విధంగా చేసుకుంటామో దానికంటే కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత నైఫ్ ని తీసుకొని మధ్యలో ఇలా సన్నగా గాట్లు పెట్టుకోవాలి। మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వండి। అంతే కాకుండా పైన కూడా కింద కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి। ఇలా వీడియోలో చూసే మీకు క్లియర్ గా అర్థమవుతుంది। రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి। అయితే మధ్య మధ్యలో ఒక్కొక్కటి వదులుకుంటూ రోల్ చేస్తే మనకి ఈ పనస తొనలనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి। ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి। నేను కూడా ఒక్కసారి మా ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నాను। ఫస్ట్ టైం అండి నేను కూడా చేయడం। చాలా ఈజీగా వచ్చేసాయి। ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత అంచులను కొద్దిగా ప్రెస్ చేసి చివర్లో నైఫ్ తో కట్ చేసుకుంటే సరిపోతుంది। మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న తర్వాతనే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి। ఇవి డీప్ ఫ్రై చేయడానికి హై ఫ్లేమ్ లో పెట్టే డీప్ ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినాక మనము వీటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోండి। అన్ని ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేస్తే విడిపోయే అవకాశం అనేది ఉండదు। వీటిని మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా వేగిన తర్వాతనే కలర్ అనేది ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చినాకనే మనము వీటిని ఆయిల్ అంతా వంపేసుకుంటూ ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా మనం చేసి పెట్టుకున్న పనస తొనలన్నిటిని కూడా ఈ ఆయిల్ లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। పూర్తిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాతనే వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఈ సంపంగి పువ్వులనేవి 4-5 డేస్ వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవొచ్చండి। మనం వీటికి చక్కెర పాకం వేయడం వలన ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి। ఇలా కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసేసుకోండి। చక్కెర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నాక
ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా మీరు ఒక కప్పు వరకు చక్కెరని కూడా వేసుకోవాలి తక్కువ తినాలనుకున్న వారు నేను వేసినట్టుగా కొద్దిగా తక్కువగా వేసుకోవచ్చు అదే కప్పుతో వాటర్ ని కూడా వేసుకోండి ఒక కప్పు షుగర్ కి ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి 3 నుంచి 4 వరకు ఇలాచిలను దంచి ఈ చక్కెర పాకంలో వేసుకోవాలి మనం వేసిన షుగర్ అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనకి పూర్తి చక్కెర పాకం అవసరం లేదండి కొద్దిగా జిగటగా అంటుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి మనం చేసి పెట్టుకున్న ఈ పనస తొనలను ఈ చక్కెర పాకంలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని ఈ చక్కెర పాకం అనేది దీనికి పట్టివ్వాలి ఇలా పూర్తిగా పట్టించిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్కటిగా ఈ పనస తొనలను వేసుకుంటూ ఈ చక్కెర పాకం పట్టిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి మనము ఒక కప్పు గోధుమ పిండితో మనకి 15 నుంచి 18 వరకు ఈ పనస తొనలనేవి తయారవుతాయి ఇలా మనం చేసిన పనస తొనలకు ఈ చక్కెర పాకం అనేది సరిపోతుంది చూశారు కదండి నాకైతే ఇక్కడ ఈ పనస తొనలకు చక్కెర పాకం అనేది కరెక్ట్ గా సరిపోయింది అంతేనండి ఎంతో ఇష్టంగా తినే ఈ పనస తొనలు రెడీ అయిపోయిని మనము ఇలా చక్కెర పాకం పట్టిన తర్వాత ఈ పనస తొనలనేవి కొద్దిగా షైనింగ్ లోకి వస్తాయి చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఈ సంపంగి పువ్వులను మీకు చించి చూపిస్తున్నానండి లోపట కూడా చాలా సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీ లాగా ఉంటాయి ఈ పనస తొనలల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వలన నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్